హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీచ్కి వచ్చాం. ఫ్రెండ్స్ చూడండి, సముద్రం కాడకి మా పిల్లలు నేను వచ్చాను. ఫ్రెండ్స్ చూడండి, మా పిల్లలు, మా నాన్న, మా కొడుకు. ఫ్రెండ్స్ స్నానం చేసేదానికైతే పోతాడు. ఫ్రెండ్స్ ఎంటకాయలు చూడండి, వాళ్ళతో వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడికి పోయా కొన్ని వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, ఎంటకాయలు అయితే చిన్న ఎంటకాయలు. కానీ పునుగు ఒకటి చూడ, ఎట్లా చూడ, ఎట్లా ఉరిగితే కదా ఫ్రెండ్స్. మా నాన్న ఆయన హాయ్ అని చెప్పు. హాయ్ 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 తాత గారు చెప్పు. మనం పో పో, అన్ని తోట పో, అన్నకాడికి పో. ఆయన కాడ ముంచేస్తుంది ఆయన. మునిగా మునిగా నీళ్ళ మునిగా, చవల్లా పోతు చవల్లా పోతు. అయ్ ఆ నీళ్ళ మునుగు, ఆ నీళ్ళ మునుగు మునిగా కూర్చో. ఇప్పుడు కూర్చోమ్మా, కూర్చో, అదండి కూర్చో. ఇదో 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 నేనలా కూర్చో. ఏడు కూర్చోలే, అటు కూర్చో, అటు కూర్చో, అటు కూర్చో, ఆడే కూర్చో, ఆడే కూర్చో, కూర్చో. ఏంకడ మనగత ఆయన దారి వస్తామన్నాడు ఆయన కడ. ఇంకా పట్క, ఇంకా ఇంకోటది చూసుకో. నాలుగు నిమిషాలు అయ్యారా
ఫ్రెండ్స్ ఇది చూడండి, ఎంతగా అయితే కొట్టుకొచ్చేసి నాకు చనిపోయింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పొన్నపూడి అన్నమాట, పొన్నపూడిలో పొన్నపూడి సముద్రం అన్నమాట. ఇది చూసుకోవచ్చు మీరు, చూసుకో అక్కడ బైకులు కనపడుతున్నాయి కదా, ఆ టర్మాట మేము వచ్చింది. ఇటు పక్కకు చూసుకుంటే మాకు రామతీర్థం అనేది, రామతీర్థం అనే ఊరు ఉంది ఫ్రెండ్స్. అక్కడ తెలుసు అనమాట, ఇది ఇట్టు ఉంది కదా, అది అనమాట రామతీర్థం బీచ్ అనమాట. అది తెలితే అదే ఇట్టు అనుకో, లెఫ్ట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ అనుకో, ఇది లాస్ట్ అనమాట. అంటే పొన్నపూడి పెద్దపాలెం అనేది లాస్ట్ అనమాట. ఆ నుంచి అంటే మా బస్సు అనేది అక్కడ నుంచి వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోతుంది. అది ఎవరు లేరు ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా, ఎవరు లేరు. అయితే రేపైతే అందరు ఉంటారు, వీకెండ్ కాబట్టి. ఈరోజు మా నాన్నకి పని లేదు, మాకైతే సెలవులు ఇచ్చారు కాబట్టి మేమైతే వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నాం చూడండి బ్రిడ్జి, ఇక్కడైతే ఒక బ్రిడ్జి అయితే ఉంది. వీళ్ళైతే మునగతా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే ఈ బీచ్ అనేది చాలా వెనక్కైతే ఉంది, ఇప్పుడు చూడండి అంత ముందుకే వచ్చేసింది. ఏం చేయదు మా తాత ఆయన, మా తాత ఫ్రెండ్స్. ఇక్కడ సముద్రానికి వచ్చామంటే ఎంటకాయలు అనేసి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటకాయలు, ఈ ఎంటకాయలు ఏంటంటే మనం చూసే కుందికి, అంటే మనం వెళ్ళే కుందికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మీకు కనిపిస్తేనే కనపడలేదు, చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఎంత జూమ్ చేసినా మనం చూడండి, చిన్నది కదా, ఇలాగ చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అవన్నీ అయ్యే చూడండి, దొద్దు తెలుతుంది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎండకాయలు మనం చూపిద్దాం అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే మనకు సన్ రైజ్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకు అంటే మీరు కరెక్ట్గా టైం కానీ వెళ్ళిపోయారు అనుకో, ఉదయం వచ్చే టయానికి కానీ, సూర్యుడు ఉదయం వచ్చే టయానికి కానీ వెళ్ళిపోతే చాలా అంటే ఒక అద్భుతాన్ని అయితే చూడవచ్చు మీరు. ఆ టైపులో వస్తుంది అన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఉదయాన్నే లేచి ఏదైనా మీ దగ్గరలో బీచ్ అన్న ఉంటే, చాలా మంది చూస్తుంటారు అంటే బీచ్ దగ్గరలో ఉంటాయి కదా ఊరిలో, వాళ్ళు అయితే చూస్తుంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, వెళ్ళినప్పుడు చాలా హైలైట్ అయి ఉంటుంది. ఇదంతా ఇంతకుముందు చాలా అయితే చౌక చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు చూడండి, చౌక చెట్లు అయితే కనపడట్లేదు. ఇంతకుముందు చాలా ఉండే పొదల పొదలు కూడా అసలు మనిషి కూడా కనపడేది అయితే కాదు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉంది, తక్కువ అసలు చౌక చెట్లే లేవు. ఫ్రెండ్స్ నైట్ పూట అయితే మనం మీరు చూడండి, ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. నైట్ పూట అయితే ఇక్కడ వరకైతే అల్ల వస్తాయి అన్నమాట. అంటే నైట్ పూట కానీ అంటే మనం వచ్చే ముందుగా చూడండి, ఏడదాకా నిమ్మ ఉంది, ఏడైతే నిమ్మ అయితే లేదు, మళ్ళీ ఏడు ఉంది నిమ్మ చూడండి. అంటే ఇక్కడ దాకా అలా అనేది వచ్చిందనమాట. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చూడండి, ఆవిడ ఉందన్నమాట బీచ్ చూడండి. ఇంచుమించు చాలా దూరం అయితే ఉంది, ఆ నుంచి ఏడకు వస్తుంది అనమాట. అలా చూడండి, ఏడ చూడండి తేమగా ఉంది, ఇక్కడ చూస్తే ఎండిపోయి ఉంది అనమాట చూడండి. వాళ్ళు అయితే మునగతానే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇదన్నమాట బీచ్ అయితే. ఫ్రెండ్స్ ఆడంతా ఎండకాయలు అయ్యి మనకైతే కనిపించట్లు అయ్యి మీకు చూపిద్దాం అనుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాయి చూడ. అంటే బర్రకు కనపడుతున్నాయి కదా, అవన్నీ ఎండకాయలే కనిపించట్లు. అసలు మీకు చూపిద్దాం అనుకుంటే కనిపించట్లు అవుతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ లో యాంగిల్ అన్నమాట.
ఉన్నటువంటి భక్తులలో మేము స్నానం అయితే చేసేసాము. ఇటుకైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్. చూడు ఆ పక్క తెలుస్తున్నా బాయ్ ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.